హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు కూలర్ వాటర్ పంప్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఏంటంటే, కూలర్ మోటార్ మరి మనం ఆన్ చేసినప్పుడు అది సౌండ్ అయితే వస్తుంది, కానీ ప్రెజర్ రావట్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే మోటార్ ఆన్ అవుతుందని చెప్పేసి, కూలర్ మోటార్ ఆన్ అవుతుందని చెప్పి పంపు ఆన్ అవుతుందని చెప్పేసి బాగుంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ఏంటంటే, అది ఆన్ అయినప్పటికీ దాంట్లో వైండింగ్ వీక్ అవ్వడం వల్ల వాటర్ ప్రెజర్ అనేది ఎక్కువ రాదు. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క మోటార్ మీకు చూపిస్తాను, కొత్త మోటార్ ఎలా పోస్తుంది. మరి ఆల్రెడీ ఒక ఈ మోటార్ పెట్టేసి, ఈ పంపు పెట్టేసి ఒక 3 ఇయర్స్ అవుతుంది. దీని ప్రెజర్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం, ఇది ఆన్ చేస్తున్న మోటార్ దీని ప్రెజర్ మీరు గమనించండి. చూడండి ఫ్రెండ్స్, దీని ప్రెజర్ ఇలా వస్తుంది. అయితే ఈ ప్రెజర్ దీనికి సరిపోదు అన్నమాట. ఇదే ప్లేస్లో మనం కొత్త మోటార్, కొత్త పంప్ చేంజ్ చేసి చూద్దాం. ఇది కొత్తది చేంజ్ చేసి చూద్దాం ఎలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పాత మోటార్ అయితే దీన్ని ఆల్రెడీ తీసేసాను, నేను సప్లై తీసేసాను. దీన్ని తీసి కంప్లీట్గా పక్కకి పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కొత్తది, ఇది కొత్త పంప్. ఇది ఇది పెట్టి చూద్దాం ఎలా వస్తుంది, మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కూలర్ కొత్త మోటార్ అయితే మరి వాటర్ పంప్ సప్లై అయితే ఇచ్చాను. ఒకసారి చెక్ చేసి చూపిస్తాను, మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మరి పాత వాటర్ పంప్కి కొత్త పంప్కి ఎంత డిఫరెంట్ ఉందో ఫ్రెండ్స్. మనకు ఎప్పుడైనా సరే కూలరు మరి మామూలుగా వాటర్ లేనప్పుడు ఆన్ చేసినప్పుడు సౌండ్ అయితే వస్తుంది, మనకు బర్రు మన సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్ని బట్టి మనం కన్ఫర్మ్ చేయకూడదు ఈ మోటార్ బాగుందని చెప్పేసి, ఈ వాటర్ పంప్ మంచిదని చెప్పేసి కన్ఫర్మ్ చేయకూడదు. అయితే మనకు వాటర్ వేసి చెక్ చేసినప్పుడే మనకు ఈ పంప్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.